తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో రెండు బడా వికెట్లు పడ్డాయి. అసమ్మతి గళమెత్తిన ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది హైకమాండ్. కొంతకాలంగా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధిష్టానంపై గుర్రుగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సాగనంపారు. బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టుండి ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు పార్టీ మారేందుకు దాదాపు సిద్దమయ్యారనే పక్కా సమాచారం బీఆర్ఎస్ నాయకత్వానికి వచ్చి ఉంటుందని, అందుకే వేటు వేసి ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ వేటు పడిన ఆ ఇద్దరు నేతలు రిలాక్స్ ఫీల్ అవుతూనే ఇంతకాలం తమలో గూడు కట్టుకున్న అసంతృప్తిని మరింతగా రైజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సస్పెన్షన్ తర్వాత ఇద్దరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చేరుతారా, లేకుంటే చెరొక పార్టీలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేటు పడిన వెంటనే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పెద్దలు ఇద్దరికి టచ్ లోకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ అనుభవం తక్కువే అయినప్పటికీ ఖమ్మం జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. అంతేకాదు, తనకంటూ ఓ పార్టీ లేనప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా డిక్లేర్ చేస్తూ రాజకీయ సంచలనాలకు తెరలేపారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ లాంటి ఆంధ్ర పార్టీ తరపున ఎంపీగా గెలవడంతో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులను గెలిపించిన రేంజ్ పొంగులేటిది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. అంతేకాదు, పార్టీలో కూడా తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఏదో పదవిస్తారని నాలుగేళ్ల పాటు ఎదురు చూసిన పొంగులేటి ఇక రెబల్ గా మారి తిరుగుబాటు మొదలెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్ పై నేరుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేశారు. జిల్లాలో బలమైన లీడర్ కావడంతో బీజేపీలో చేరాలని కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పొంగులేటికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టచ్ లోకి వెళ్లారు. చాలా రోజులుగా ఈయన కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలకు టచ్ లో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా కర్చీఫ్ వేసింది. ఇటీవల ఆయన లోటస్ పాండ్ తలుపు తట్టడంతో షర్మిల పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. జగన్ ను కూడా కలిశారు, కానీ ఆయన ఏ పార్టీలో చేరకుండా సోలో రాజకీయం నడుపుతున్నారు. పొంగులేటి కోసం ప్రాంతీయ పార్టీలే కాదు జాతీయ పార్టీలు కూడా క్యూ కడుతున్నాయంటే ఖమ్మంలో పొంగులేటి ఎంత స్ట్రాంగ్ లీడరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జూపల్లి కృష్ణారావు తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా ఆయన పొంగులేటితో కలిసి నేర్పుతున్న రాజకీయంతో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది ఏ పార్టీ అనేది మాత్రం సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. జూపల్లి కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ లోనూ కీలకంగానే వ్యవహరించారు. కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించిన జూపల్లి వైఎస్ఆర్ కిరణ్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు నాటి టీఆర్ఎస్ లో చేరిన జూపల్లికి 2014 మంత్రి పదవి కూడా దక్కింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో జూపల్లిపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి 12,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన కొన్ని రోజులకే ఆయన కాంగ్రెస్ ను విడి కారెక్కేశారు. అప్పటి నుంచి జూపల్లి అసంతృప్తికి రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో జూపల్లి బీరం మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో జూపల్లికి తగిన ప్రాధాన్యత లేదని గుర్తించిన బీజేపీ కమలం గూటికి చేర్చే ప్రయత్నాలు షురూ చేసింది. అటు కాంగ్రెస్ పెద్దలకు కూడా జూపల్లి టచ్ లో ఉండడంతో రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ స్వయంగా కృష్ణారెడ్డి ఇంటికెళ్లి వాటికి చెక్ పెట్టారు. అయితే ఈ సడన్ గా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి ప్రత్యక్షమవడం, కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించడంతో గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎవరూ లేరు. పైగా కాంగ్రెస్ టీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు జూపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారని అభిమానులు కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే కాంగ్రెస్ లో చేరాలని ఆయన కూడా భావిస్తున్నారట. ఈయన్ను కాంగ్రెస్ లో చేరమనే అభిమానులు అనుచరులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో హస్తం శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయట. అందుకే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కరెక్ట్ అని, తన మూలాలు కూడా కాంగ్రెస్లే కాబట్టి జూపల్లి హస్తం గూటికి చేరటమే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అయితే ఒకప్పుడు ఈయనతో పాటు కాంగ్రెస్ లో పనిచేసిన సహచర నేతలు మాత్రం ఇప్పుడు బీజేపీలో చేరారు. డీకే అరుణ లాంటి సీనియర్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉండడంతో కాషాయ కండువా కప్పుకోవాలని అడుగుతున్నారట. రెండు పార్టీల నుంచి పిలుపు రావడంతో ఆయన ఏ కండువా కప్పుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం బీఆర్ఎస్ వేటు వేయడంతో 2-3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఇద్దరికి కండువా కప్పేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉండగా
ఆ ఇద్దరు హస్తం పార్టీలోకి వస్తే పాలమూరు ఖమ్మం జిల్లాలో పార్టీ మరింతగా స్ట్రాంగ్ అవుతుందని కాంగ్రెస్ కూడా మంతనాలు జరుపుతోందట. రెండు జాతీయ పార్టీల్లో ఆ ఇద్దరు ఏ పార్టీ కండువా కప్పుకుంటారో చూడాలి. జూపల్లి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ పొంగులేటి రాజకీయమే అంతుబట్టడం లేదు. ఆయనతో అన్ని పార్టీలు సంప్రదిస్తున్నా నాంచుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పంపింగ్ చేయడంతో ఆయన త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.